మూదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మూదోల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎండిహెచ్ఓ మరియు డాక్టర్ కామేష్ మరియు ఆసుపత్రి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎండిహెచ్ఓ నిర్మల్కి ఫోన్ చేసి మాట్లాడారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో నూతనంగా ఏర్పాటు చేయాలని, దానికి కావలసిన పరికరాలను నూతనంగా కొనుగోలు చేయాలని, అదేవిధంగా పోస్టు మార్టం గది నూతనంగా ఏర్పాటు చేయాలని, ముగ్గురు డాక్టర్లను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మూదోల్ మండల ఎంపీపీ ఆయేషా అఫ్రోజ్ ఖాన్, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ గలీద్, సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీలు సరళ శ్రీనివాస్ గౌడ్, దేవోజీ భూమేష్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కదం సంతోష్, తెరాస నాయకులు సంజయ్, రోళ్ల రమేష్, పోతన యాదవ్, రోళ్ల మాణిక్ దాస్, తెరాస కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వన్ వీక్ తర్వాత టూ త్రీ డేస్ లో అయిపోతా అంతే కదా, మాకు నలుగురు కంపల్సరీ కావాలి. దాంట్లో ఒక లేడీ డాక్టర్ గైనకాలజీ, మళ్ళీ సివిల్ సర్జన్, ఒక సివిల్ సర్జన్ దాంట్లో హెడ్ క్వార్టర్ ఆఫీసర్ సివిల్ సర్జన్ కంపల్సరీ కావాలి. సరే, సివిల్ సర్జన్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొత్తలు కాక ఒక దాంట్లో ఒక ఇద్దరు పాత వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, పదిహేను ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే బాగుంటుంది. చూడండి, మెచ్చలో చూడండి, అంటే జాబ్ వచ్చిన తర్వాత ఉండేటోళ్ళు చూడండి. జాబ్ వచ్చి మనం లీవ్ పెట్టడం కదా, మా మొదలు అట్లా జరుగుతుంది. వస్తున్నారు పోతున్నారు, డాక్టర్ రావడం లేదు. వచ్చిన పోస్టులు ఉన్నాయి, ఆల్రెడీ క్రియేట్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, క్రియేట్ ఉన్నాయి కానీ వేకెన్సీస్ ఉన్నాయి. అవి ఫిల్అప్ చేయాలి, మెచ్చలో చేయండి. కావచ్చు అని డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వచ్చేద్దాం. ఇంకా అది అయినా కానీ కొత్త బిల్డింగ్ కావాలి, కొత్త పని స్టార్ట్ చేయాలంటే ఒక టూ త్రీ డేస్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ మాది వాళ్ళు కూడా అసలు అవసరమే కదా. అందువల్ల ఇవన్నీ ప్రెసిడెంట్ చేద్దాం. ఇక్కడ మెడిసిన్స్ కూడా లేవు అంటున్నది. ఇక్కడ ఇక్కడ ప్రజాప్రతినిధులు, పేషెంట్స్, మెడిసిన్స్ కూడా ఇంకా అట్లీస్ట్ చిన్న ఈ పారాసెటమాల్ కూడా లేవు అంటున్నారు. కొత్త డేస్ బిజీగా ఉన్నారు, మీరు వ్యాక్సిన్ ప్రోగ్రామ్ ఉన్నారు, చెప్పండి చెప్పండి. మీరు వాళ్ళు చూసుకుంటారు కదా, మీరు ఆర్డర్ ఇవ్వాలి కదా. స్నేక్ బైట్ కానీ పాయిజనింగ్ కానీ అటువంటి అన్ని కొద్దిగా అదే మా వాళ్ళు అంతా బాధపడుతున్నారు. మన జిల్లాలో ఇదప్పుడే చాలా పూర్గా ఉంది, ఫెసిలిటీస్ లేవని చెప్పేసి తాలూకా హెడ్ క్వార్టర్ ఫెసిలిటీస్ లేవు.